పట్టపగలు నడి పార్లమెంట్లో కేంద్ర మంత్రి బిషప్తోడు అయితే వారు సమాధానం ఇచ్చిన దాన్ని బట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా గిరిజన ఆదివాసి బిడ్డలు ఒకేసారి కలత చెందిన విషయం అందరు రోజు పూర్తి స్థాయి తెలుసు. ఇంత సిగ్గు చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పాస్ చేసి కేంద్ర సిఫార్సు చేసిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారు మా పార్లమెంట్ సభ్యులము దామాట ప్రకారం గిరిజనులకు ఇవ్వాల్సిన 10% రిజర్వేషన్ మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి మేము కొట్టుకుంటూ రొల్లి వేసుకుంటా ఉంటే నిజంగా ప్రశ్న అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంచెమైనా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు ఎమ్మెల్యేగా శాసనసభలో ఉన్నప్పుడే ఇది పాస్ అవ్వడం దానికి వారు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా అందరు ఏకీభవించి వారి మద్దతు పలికి కేంద్రం పంపడం జరిగింది. అదే టైంలో కేంద్ర మంత్రిలో ఉన్న కిషన్ రెడ్డి గారు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నారు. అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రశ్న అడిగిన వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఇవాళ తీర్మానం చేసి పంపిన వారు ప్రధాన పాత్ర పోషించి అసలు అప్పుడు ఆ ప్రశ్న అంటే ఉత్తమ కాదు వాళ్ళు. కానీ కేంద్ర మంత్రికి ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఇంత అవగాహన లేకుండా డైరెక్ట్ గా మాకు ఎటువంటి పరిపాలన రాలేదంటున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి అర్థం కావట్లేదు. రిజర్వేషన్ పెంచండి అయ్యా 3 రోజులు అంటే మాకు పరిపాలన రాలేదు. ఒడ్లు వదిలేయా 3 రోజులు అంటే మేము ఒడ్డుకోవడం అవసరం లేకపోతే మేము ఒక అపాయింట్ వేసి కొంటాం. అసలు కేంద్ర ప్రభుత్వం పాలించే వాళ్ళ లేకపోతే మీరు తెలంగాణ రాష్ట్రం మీద పీడించుకొని తినే రాక్షసులా అని చెప్పేసి మేము ఒకసారి తెలియస్తా ఉన్నాం. అంతేకాదు వాళ్ళ ఇంత పార్లమెంట్ దేవాలయంగా భావించే పార్లమెంట్ ఇవాళ మీరు అవమానపరిచింది శాసనసభను అవమానపరిచింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూడా తండాలు గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి చేయకుండా అంటే మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ అందరూ కూడా గిరిజనులన్నీ ఓట్లను కూడా చూసుకుంటారు కానీ వాళ్ళకి ఏ రోజు కూడా వాళ్ళు చేసింది ఏమి లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తండాలను గ్రామ పంచాయతీ చేసి పల్లె ప్రతి రూపంలో ప్రతి తండాన్ని అభివృద్ధి దిశగా చేసి దాదాపు 3000 పైచిలకు మంది సర్పంచులు చేసి వారు మా అధికారాన్ని మార్చేసే పెట్టిన గొప్ప మహానుభావుడు ఇవాళ కేసీఆర్ గారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కడైనా ఇవాళ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అంటే గిరిజన మీద ఎంత అక్కలు పడుతున్నారు ఇంత ఎంత అక్కలు చూపిస్తున్నారో పూర్తి స్థాయి వాళ్ళకి స్పష్టంగా కనబడతా ఉంది. చూడండి ఇవాళ 2 రోజుల నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం ఇవాళ రాష్ట్రంలో అంతా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అంటే అది ఏంటి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బిల్లు పెట్టా అంటారు కేంద్ర ప్రభుత్వం కాదంటారు అసలు మా పరిస్థితి ఏంది. ఎందుకంటే మొన్నటి పని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 97 పైచిలకు ఉద్యోగాలు ఎన్నో చేయగానే మా గిరిజన పిల్లలు ఆదివాసి బిడ్డలు సమరపడిపోయారు. కానీ మాకు మళ్ళీ ఇంకొక బాధ ఏంటంటే మా రిజర్వేషన్ పెరిగినట్లయితే మాకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పి మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే మాకు న్యాయబద్ధంగా 2011 సెన్సస్ ప్రకారంగా రావాల్సిన దాన్ని కూడా మీరు ఇవ్వకుండా ఇవాళ ఇటువంటి తప్పుదోవ చూపేయడం ఎంత కరెక్ట్. మీరు ఒకటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన బిడ్డల అందరి తరఫున కూడా మేము కేంద్ర మంత్రిని వారిని డిమాండ్ చేస్తాం భద్రం చేయాలి వాళ్ళు పార్లమెంట్ సాక్షి ఏదైతే మీరు అబద్ధపు మాటలు మాట్లాడినో మీరు దాని క్షమాపణ చెప్పాలి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇంకొకటి మీకు ఒకటి చెప్తా ఉన్నా గిరిజనులు ఎటువైపు ఉంటే అటువైపు తలొగ్గే అటువైపు ఉండే ప్రభుత్వ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే గిరిజనులు అటువంటి వాళ్ళతో మీరు పెట్టుకుంటా ఉన్నారు మీరు మాడి మషైపోతారు. ఎందుకంటే ఇవాళ ఆదివాసి చెంచు గూడాల్లో ఉన్న గిరిజన తండాల్లో ప్రతి ఒక్కరు కూడా కలత చెంది ఇవాళ అందరు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇవాళ అందరూ ధర్నాలు రాస్తా రోకోలు అని చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ సాక్ష్య కేంద్రం క్షమాపణ చెప్పాలని గిరిజ బిడ్డగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు.